ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది పుల్లారావు గారు చెప్పండి. అక్షర జాబ్ కి రిజైన్ చేసింది నీలాంబరి గారు. ఏంది కలెక్టర్ అక్షర ఉద్యోగానికి రాజీనామా చేసింది అంటున్నాను. నిజమా? అవునండి. ఎందుకు చేసుండది? అది మీ అందరిని జాబులోంచి తీసేశాను. పై ఆఫీసర్తో అలా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. తీసుకోండి, నేను కూడా రిజైన్ చేస్తున్నాను. నా రిజైన్ లెటర్ నా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓ, పొగ ఆడబెడితే మంట ఏడు మండినాదా? ఏదైతేనే మీరు గ్రేట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా నా ఇష్టానికి చెయ్యొచ్చు కదా? అంతే కదా, రెచ్చిపోతా. పోండి రెచ్చిపోండి, ఉంటానండి. చెప్పిన తీపి కబురికి ఫలితం వస్తుంది, తీసుకోండి. అలాగే మేడం, ఉంటాను. ఆడ చావు నుండి బయటపడ్డది ఈడ నిన్ను బాధ పెట్టడానికి అనుకుంటా అక్షర. మమ్మల్ని మీరు వదిలినట్టు నేను నిన్ను వదలా. సార్ నమస్తే సార్. మిస్టర్ పుల్లారావు ఎక్కడ ఉన్నారు? ఆఫీసులో సార్. కలెక్టర్ అక్షర గారు రిజైన్ చేసినట్టు మెయిల్ పంపించారు. పంపించిందా సార్? నాకు రిజైన్ లెటర్ ఇచ్చింది సార్. మరి మీకే ఇస్తుంటే ఆపకుండా ఎందుకు తీసుకున్నారు? చెయ్యనన్న వాళ్ళని ఏమాపుతాం సార్. పుల్లారావు గారు, ఒక నిజాయితీ గల అధికారి వెళ్ళిపోతుంటే వదిలేస్తారా? ఇప్పుడు సీఎం గారే వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇది వారికి తెలిస్తే నేనేం చెప్పాలి? అసలు వారి ప్రాబ్లం ఏంటో వెంటనే తెలుసుకో. నేనా సార్? లెటర్ తీసుకుంది మీరే కదా. అక్షర గారు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నా మీద ప్రెజర్ పడిందంటే నేను మీ మీద వేస్తాను. వెళ్ళి మాట్లాడుకోండి. అలాగే సార్. బాబోయ్, అక్షర్కు సీఎం గారి దగ్గర ఇంత ఫాలోయింగ్ ఉందా? ఇప్పుడు ఆవిడ రాకపోతే నాకు పడేటట్టుందిగా. అమ్మో, ఇప్పుడు ఎక్కడన్నా వెతకాలరా దేవుడు. ఎక్స్పెక్ట్ చేశా పుల్లారావు గారి. చెప్పండి సార్. ఎక్కడున్నారమ్మా? మీకెందుకు సార్? ప్లీజ్ చెప్పండి అక్షర, మిమ్మల్ని కలవాలి. అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటంటే చిన్నక్క? వస్తున్నాడు, ఏంటో విందాం. ఒకసారి సంజయ్కి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కో. ఓకే మేడం. హలో. హలో సంధ్య. చెప్పు రాణి. తగ్గిందా? తగ్గింది రాణి. అదే మేడం అడగమన్నారు. మేడం తగ్గిందట మేడం. 10 నిమిషాల తర్వాత ఆఫీస్కి రమ్మను. సంధ్య 10 మినిట్స్ తర్వాత మేడం నిన్న ఆఫీస్కి రమ్మన్నారు. వస్తానండి మేడం. పుల్లారావు గారు కూడా రావాలి. అక్షర్ గారు, మీకు నేను చెప్పేది ఒక్కటే. మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా బాధగా ఉంది. మీ రాజీనామాను వెనక్కి తీసుకుని వచ్చేయండి మేడం. అదేంటి సార్,
రిజైన్ చేస్తే సంతోషం వెళ్ళమన్నారు కదా, మేము వచ్చేసాం. నాకు బాధగా అనిపించి నాకు నేనుగా వచ్చేసాను. మీరు రండి చెప్తాను. అదేదో ఇక్కడే చెప్పండి సార్. ఈసారి సంజయ్ అడగకపోయినా లీవ్ ఇస్తాను, అందరి బాధలు అర్థం చేసుకుంటాను, సపోర్టుగా ఉంటాను. చిన్నక్క, సార్ ఏనా మాట్లాడుతుంది, టోన్ చాలా మారిపోయింది. ఈ మార్పుకి రీజన్ ఏంటి సార్? మీ రిజైన్ లెటర్ అక్షర్ గారు, మీరు రాజీనామాని వెనక్కి తీసుకోవాలి. ఇచ్చింది తీసుకోవడానికి కాదు సార్, వెనక్కి తీసుకోను, ఆఫీస్కి కూడా రాను. మీరు వెళ్ళండి. అయ్యో, మీరు అలా అనకండి అమ్మా. ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఆవేశంలో కాదు సార్, బాగా ఆలోచించే తీసుకున్నాను. నా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతుంటే నేనెలా అక్కడ సంతోషంగా జాబ్ చేస్తాను? అది కరెక్ట్ కాదు సార్. అలాంటి సిచ్యువేషన్ని కూడా నేను సహించను. ప్లీజ్ అక్షర్ గారు, మీరు ఆఫీస్కి రండి, మనం మాట్లాడుకుందాం. ఎక్కడికి రాను, నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి, అది జరగదు. మీరు ఇంకా వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు. చిన్నక్క, నాకేం అర్థం కాలేదు. మనం వెళ్ళాలి అంటే ఒక వాల్యూ ఉండాలి, అది కూడా వస్తుంది. మిస్టర్ పుల్లారావు సార్, మీరిక్కడా? అక్షర గారేరి రమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా రానంటున్నారు సార్. వారు రిజైన్ చేసింది మీ ఇష్యూ వల్లనే కదా, మీ బిహేవియర్ వల్లనే కదా. ఇదెవరు చెప్పారు సార్? మెయిల్లో ఉంది. అది మిస్టర్ పుల్లారావు, మీరే కారణమైనప్పుడు ఎలాగైనా మీరే కదా తీసుకురావాల్సింది. సార్, వాళ్ళు రానంటున్నారు సార్, నేనేం చెయ్యను సార్. సార్, మీరు ట్రై చేయండి సార్, ప్లీజ్. హలో సార్. నమస్తే అక్షర్ గారు, మీ మెయిల్ చూశాను. మీరు ఎంప్లాయీస్ని తీసుకొని ఆఫీస్కి రండి, నేను ఇక్కడే ఉన్నాను. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్. వస్తున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. వస్తున్నారు. అమ్మా, నేను అంత అడిగినా కాదని ఆయన ఒక్క మాట అడగగానే వస్తానంటావా నిన్ను? మరి అంతే కదా, ఎవరు పిలవాలని చేశామో వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి. పదండి. మేడం, కరెక్ట్ టైంకి వచ్చావు సంధ్య. ఆఫీస్కే బయలుదేరాను మేడం, మీరిక్కడ కనబడితే. సరే పదండి, ఆఫీస్కి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.